యేసుక్రీస్తునందు దేవుడు తన ప్రజలకిచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఈవులు లేక వరములలో అతి శ్రేష్టమైనటువంటి వరము రక్షణ వరము, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపచేత, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యము చేత, మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పునరుజ్జీవింప చేయుట చేత, వాక్యము అనేటువంటి సాధనము ద్వారా దేవుడు జరిగించి మరి ముగించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి దైవ కార్యం. నా క్రైస్తవ జీవితంలోనికి మనం వచ్చిన తర్వాత మన జీవితము సజావుగా ఉండాలి. మనము దేవుడు నియమించినటువంటి రీతిలో దేవుడి సంకల్పాన్ని పూర్తి చేయాలి. అండ్ దేవుని ఆత్మ సామర్థ్యముతో మన జీవితంలో మనం సఫలీకృతులం అవ్వాలంటే వాక్యము మనకు నేర్పుతున్నటువంటి ఒకనొక విషయము, మనకు నిశ్చయత అనేది ఉండాలి, అష్యూరెన్స్ అనేది ఉండాలి. నౌ ఈ నిశ్చయత అనేది, మరి ముఖ్యంగా రక్షణ నిశ్చయత అనేది, నేను దైవ సంబంధిని అనే నిశ్చయత మనకుండడం చాలా అవసరం. ఎందుకంటే అది మన క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి, మన క్రైస్తవ సేవకు, భక్తికి అన్నింటికి కూడా పునాదిగా ఉంటుంది. పునాది అంత బలంగా ఉంటే పైన మనం కట్టేటువంటి కట్టడము అంత బలంగా ఉంటుంది. మనం కూడా దాన్ని బలంగా ఎత్తుగా కట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి జీవితంలో ప్రతి నిత్యము ప్రతి విషయంలో కూడా అతనికి లేక ఆమెకు నిశ్చయత అవసరము, ఖచ్చితత్వం అంటారు కదా, అది కలిగి ఉండుట అవసరము. అష్యూరెన్స్ అనేది చాలా అవసరం. మన నమ్మకాల్లో, మన యొక్క కార్యకలాపాల్లో మనకి నిశ్చయత ఉన్నప్పుడు మనము పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణమైనటువంటి బలముతో పూర్ణ ప్రయత్నం చేస్తాము. అండ్ మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశాన్ని కలిగి ఉంటాం. క్రైస్తవ లోకంలో చాలామందికి, మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్కి లేనిది ఏంటి అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేదు, రక్షణ నిశ్చయత లేదు, దేవుని సంబంధిని అనేటువంటి నిశ్చయత లేదు. సో ఈ నిశ్చయత మన క్రైస్తవ జీవితంలో చాలా మంచిది, చాలా మేలుకరమైనది, అట్ ద సేమ్ టైం గొప్ప శక్తిని మనకిస్తుంది. ఒక రకంగా ఒక బండిని నడపడానికి ఇంధనం ఎంత అవసరమో, ఫ్యూయల్ ఎంత అవసరమో, ఆ ప్రకారం క్రైస్తవ జీవితానికి ఈ నిశ్చయత అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము చూస్తుండగా, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఈ రకంగా వాక్య ప్రకారమైనటువంటి నిశ్చయతతో జీవిస్తున్నారో లేదో పరీక్ష చేసుకోండి. ఎప్పుడైతే మనకి దేవుడి యొక్క స్వభావం ఏంటో అర్థమవుతుందో, ఎప్పుడైతే మనము దేవుడు సార్వభౌముడై ఉన్నాడు అని గ్రహిస్తామో, అండ్ ఎప్పుడైతే దేవుడి యొక్క సంకల్పమే మానవ జీవితానికి అతి శ్రేష్టమైనది, అత్యవసరమైనది, దానికి మించినటువంటిది మానవ జీవితానికి మరొకటి లేదు అండ్ అవసరము లేదు అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అప్పుడు మన జీవితంలో చాలా చాలా మార్పులు మనం చూస్తాం. అందరికీ ప్రియమైనటువంటి వచనం యోహాను సువార్త 3:16, John 3:16. ప్రపంచవ్యాప్తంగా మరి వచనం ద్వారా దేవుడు ఎంతోమందిని తాకాడు, ఎంతోమందిని తన దగ్గరకు చేర్చుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ దేవుడు ఈ యొక్క వచనం ద్వారా చాలా సత్యాలు నేర్పిస్తున్నాడు. కాకపోతే మన సబ్జెక్టుకి సంబంధించి ఒక విషయాన్ని ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అదేంటంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన కుమారుడు నమ్మదగినవాడు, దేవుడు నిత్యుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తుని గురించి కూడా బైబిల్ ఆ ప్రకారమే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడు అని వాక్యం చెప్తోంది. కనుక మానవుల పట్ల దేవుడు చేసినటువంటి కార్యం విషయంలో దేవుడు, దేవుని కుమారుడు నమ్మకంగా ఈ కార్యమును చేసి ఏమి చెప్తున్నారు, లేకపోతే ఏమి డిక్లేర్ చేస్తున్నారు, ఏం ప్రకటిస్తున్నారు అంటే, క్రీస్తు యేసునందు ఎవరైనా సరే విశ్వాసం ఉంచితే, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచన కార్యమునందు విశ్వాసం ఉంచితే వారు తప్పక రక్షించబడతారు, వారు ఎన్నటికీ నశించరు, వారు నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకుంటారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రకటన, లేకపోతే ఒక ఆసమ్ డిక్లరేషన్ అని మనం చెప్పొచ్చు, అ గ్రేట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అని మనం చెప్పొచ్చు. దీన్ని ఆధారం చేసుకునే మనం ప్రభు దగ్గరికి ఆకర్షించబడ్డాం, మనం ప్రభు దగ్గర మన జీవితాలను రక్షించుకున్న తర్వాత
అంకితం చేశాం. సో ఇది చాలా చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణముతో కూడుకున్నటువంటి విషయం. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో యేసుప్రభు మంచి కాపరిగా అండ్ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన్ని వెంబడించేటువంటి ఆయన ప్రియ ప్రజలందరూ కూడా ఆయన గొర్రెలుగా మనతో మాట్లాడుతున్నప్పుడు 29వ వచనంలో ఈ రకంగా చెప్పాడు, వాటిని అంటే ఆయన గొర్రెలను నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. తండ్రి చేతిలో నుండి ఎవడును క్రీస్తు యేసు యొక్క గొర్రెలను అపహరింపలేడు. అండ్ క్రీస్తు యేసు యొక్క మందగా ఉన్నటువంటి గొర్రెను ఎవడు అపహరింపలేడు. సో ఈ గొప్ప నిశ్చయతను క్రైస్తవ సంఘానికి అండ్ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించుట ద్వారా వారి యొక్క జీవితాన్ని చాలా అద్భుతంగా ఆయన పటిష్టపరిచాడు, ఎంపవర్ చేశాడు. అష్యూరెన్స్ని ఇంకో రకంగా చెప్పాలంటే గాడ్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు. దేవుడి యొక్క గ్యారంటీ, దేవుడు ఖచ్చితంగా చేస్తాను అని చెప్పినటువంటి విషయంగా మనం ఎంచవచ్చు. సో ఒక మూడు విషయాలు వాక్యంలో నుండి మన జీవితంలో మనము నిశ్చయతను కలిగి ఉండుట ద్వారా లేక నిశ్చయత కలిగి ఉండుటను బట్టి ఏ రకంగా మనము ఉంటామో దాని గురించి నేను మీ ముందు పెడతాను. మొదటిది, అష్యూరెన్స్ ఈజ్ బేస్డ్ అపాన్ ద సర్టనిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. అష్యూరెన్స్ ఈజ్ బేస్డ్ అపాన్ ద సర్టనిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని బట్టి, నిశ్చయతను బట్టి మనము కలిగినటువంటి నిశ్చయత ఆధారపడి ఉంది. మన ప్రభు అయినటువంటి యేసు యోహాను సువార్త 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆయన ప్రధాన యాజకుని ప్రార్థన చేసినప్పుడు ఈ రకంగా పలికాడు. 17 యోహాను 17:7-8 John 17:7-8 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి, చాలా బలముతో కూడుకున్నటువంటి మాటలు అవి. సో దేవుడిని, దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తును అండ్ దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన యొక్క మాటల ద్వారా ఆయన శిష్యులు తెలుసుకున్నారు, నమ్మారు, వాటిని అంగీకరించారు. తద్వారా వారు దేవుడి యొక్క కార్యములోనికి రాగలిగారు అండ్ వారు స్థిరపరచబడ్డారు. నా ఎప్పుడైతే మనకు దేవుడి మాట ఇవ్వబడుతుందో దేవుడి మాటను బట్టే మన జీవితమునకు ఒక క్రొత్త బాట అనేది ఏర్పడుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ మేక్స్ అ వే ఫర్ అవర్ లైఫ్, అ వే దట్ లీడ్స్ అస్ ఇన్ టు ది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తంలోనికి మనల్ని నడిపించేటువంటి అతి శ్రేష్టమైనటువంటి మార్గమును దేవుని మాట మనకు తయారు చేస్తుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9-13వ వచనం వరకు గల భాగాన్ని నేను చదువుతున్నాను. 1 John 5:9-13 జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్నటువంటి వాక్య సత్యము మనకు ఎంతో క్షేమాన్ని కలిగిస్తుంది. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. మానవ సమాజంలో మీరు ఏ స్థాయి మనిషినైనా తీసుకోండి, ఈ సమాజంలో ఏ స్థితినైనా తీసుకోండి, సాక్ష్యము అనేది చాలా అవసరం. విట్నెస్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నేను ఒక స్కూల్కి వెళ్తే అక్కడ, నేను ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ, నేను ఒక కోర్టుకి వెళ్తే అక్కడ, నేను ఒక గవర్నమెంట్ మరి సెక్టర్లో ఉన్నటువంటి వ్యవస్థకి వెళ్తే అక్కడ, ప్రతి చోట విట్నెస్ అనేది, సాక్ష్యం అనేది నిరంతరము మన జీవితంలో మనకు ఒక అనుభవం. ఈ రకంగా మనుషుల సాక్ష్యాన్ని మనం నమ్ముతాం, మనుషుల సాక్ష్యాన్ని మనము ఆధారం చేసుకుంటాం, మనుషుల సాక్ష్యానికి మనం చాలా విలువనిస్తాం. మనుషుల సాక్ష్యాలు మరి మానవ జీవితంలో కీలక పాత్రలు పోషించకపోతే మానవ జీవితము సామాజికంగా సరిగ్గా ఉండదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తోంది, మనుష్యుల సాక్ష్యానికి, మనిషి నోటి యొక్క మాటకే మీరు అంత విలువనిచ్చి దాన్ని ఆధారం చేసుకుంటే ఇక దేవుని సాక్ష్యం మరి బలమైంది కదా. అండ్ దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చింది కదా. సో ఏమనిచ్చాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. నా ఇప్పుడు ఆ సాక్ష్యం ఏమనగా,
దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. మీరు దాని తర్వాత మెల్లగా నింపాదిగా ధ్యానించుకోండి. దాంట్లో చాలా సారం ఉంది అండ్ అది మనకి ఎంతో ఎంతో మేలును చేస్తుంది. సో వాక్యము ద్వారానే మనకు దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క సాక్ష్యము అవగతమవుతాయి. అంటే మనము తెలుసుకోవడానికి వీలును కలిగి ఉంటాం. సో దేవుడు తను తాను తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. తన కార్యమును కూడా తన వాక్యము ద్వారానే మనకు ప్రకటింప చేశాడు. దేవుడు మనిషికి చేసినటువంటి ఒక అతి శ్రేష్టమైనటువంటి మేలేంటంటే దారి తప్పినటువంటి మానవుడికి, చీకట్లో ప్రయాణములో పోరాడుతున్నటువంటి ప్రయాసపడుతున్నటువంటి మానవుడికి, పతనావస్థలోనికి పోయినటువంటి మానవుడికి ఆయన జీవవాక్యమును, వెలుగు వాక్యమును మరి మార్గదర్శిగా అనుగ్రహించాడు. సో దేవుడు తన శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి వాక్యమును మనకిచ్చాడు. దాంతోపాటు అది గ్రహించుటకు పరిశుద్ధాత్మ సహాయమునిచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని వెలిగించి మన మనోనేత్రాలు తెరిచి వాక్యమును మనకు తెరుచుట ద్వారా, జ్ఞానోదయాన్ని కలిగించుట ద్వారా, ఎన్లైటన్మెంట్ అంటారు అది జరుగుట ద్వారా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులన్నింటినీ మనము చూడగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు, మనకు వాక్యమును విపులంగా విడమరిచి చెప్పి మనల్ని సిద్ధపరచడానికి, మనకు శిక్షణనివ్వడానికి ఆయన సంఘ కాపర్లను, సంఘ సేవకులను, బోధకులను మనకు అనుగ్రహించాడు. దాంతోపాటు దేవుడు క్రైస్తవ సంఘములో పరిశుద్ధులను పెట్టాడు. ఈ పరిశుద్ధులు ఒకరికి ఒకరు ప్రతిదినము వాక్య ప్రకారము బుద్ధి చెప్పుకోవడానికి దేవుడు ఒక చక్కని ఏర్పాటును ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మనము దేవుడి వాక్యాన్ని కలిగి ఉండటం మన ధన్యత. అనుదినము దేవుడి వాక్యాన్ని నేను చదవడము, దేవుడి వాక్యాన్ని నేను పఠించడము, దాన్ని ధ్యానించడము, దానిని నేను అకలింపు చేసుకొని జీవించడము నాకు చాలా అవసరం. ఒకవేళ ఇంత ఏర్పాటు చేసిన తర్వాత కూడా నేను వాక్యము జోలికి పోకుండా, వాక్యమును తెరవకుండా, వాక్యమును చదవకుండా, పఠించకుండా, ధ్యానించకుండా, దాని పట్ల బొత్తిగా నేను శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేసి ఆదివారం ఏదో ఆచారం ప్రకారం మొక్కుబడిగా సంఘ ఆరాధనకు పోయినా కూడా, అక్కడ సేవకుడు ఎంతో కష్టపడి వాక్యం చెప్తున్నా కూడా నేను నా లోకంలో లీనమై హాజరు వేయించుకొని వెళ్ళిపోయినప్పుడు నేను నాకు నమ్మక ద్రోహము చేసుకొనుచున్న వ్యక్తిని అవుతాను. నన్ను నేను వెన్నుపోటు పొడుచుకున్నటువంటి వాడిని అవుతాను. అండ్ ఈరోజున చాలామంది వాక్యము చేత ప్రయోజనమును పొందకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలే. అందుకనే చూడండి, ఎంతోమంది క్రైస్తవులు, మెజారిటీ క్రిస్టియన్స్లో అశాంతి ఎక్కువ, రెస్ట్లెస్నెస్ ఎక్కువ, దాంతోపాటు వారికి డౌట్ ఎక్కువ, అనుమానం ఎక్కువ, సందేహం ఎక్కువ, సంకోచం ఎక్కువ. వారు నిరంతరము వేధించబడుతుంటారు. నిరంతరము వారు మరి లోపల మానసిక క్షోభకు, చిత్రహింసకు గురవుతూ ఉంటారు. వారికి నెమ్మది ఉండదు, వారికి నిద్ర పట్టదు. అండ్ వారు నిరీక్షణతో ఉండరు కనుక వారు ప్రతినిత్యము కూడా అతలాకుతలమవుతూ ఎగిరిపడేటువంటి అలల్లాగా వారి జీవితాన్ని అస్థిరంగా జీవిస్తారు. కారణం ఒకటే, రక్షణ నిశ్చయత లేకపోతే దైవికమైన నిశ్చయతను కలిగి ఉండకపోవుట. నా అలాంటి జీవితం దుర్భరమైంది, అలాంటి జీవితం దరిద్రమైనది. అలా లక్షల మంది ఈరోజు క్రైస్తవ లోకంలో మనకు కనబడతారు. ఒకసారి ఒక మరి పుస్తకంలో, ఆ పుస్తకం పేరు లైట్ ఫర్ యాంగ్షియస్ సోల్స్. లైట్ ఫర్ యాంగ్షియస్ సోల్స్ అంటే ఈ యొక్క చింత చేత, ఆందోళన చేత మరి చిదిమి వేయబడుతున్నటువంటి ఆత్మలకు వెలుగు అనే పుస్తకం. దాంట్లో జార్జ్ కటింగ్ అనేటువంటి వ్యక్తి దాన్ని రాయడం జరిగింది. ఆయన ఒక రైతు గురించి దాంట్లో ప్రస్తావించాడు. ఆ రైతుకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. సో ప్రతినిత్యం ఆ గొర్రెల్ని రైతు పచ్చిక బయళ్ళకి తీసుకెళ్తాడు, వాటిని మేపుతాడు, పరిరక్షించుకుంటాడు, వెనక్కి తెస్తాడు. ఒకసారి ఆయనకి హృదయంలో చాలా కలత, హృదయంలో చాలా అనిశ్చిత భావం ఉండడం చేత ఏం చేశాడంటే,
దేవుడికి మొరపెట్టాడు. దేవుడికి మొరపెట్టి, ప్రభువా నాకు నిశ్చయత లేదు, నాకు నిశ్చయత కావాలి, అది నీవు ఈ రకంగా చేస్తే నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను, కనుక నాకు ఇప్పుడు అవతల వైపు ఆయన యొక్క మైదానంలో ఒకవైపు ఒక మూలన ఉన్నటువంటి షెడ్డులో నీవు ఒకవేళ 10 గొర్రెలు ఉంచితే, ఎక్కువ గొర్రెలు ఉన్నాయి కానీ 10 గొర్రెలు ఉంచితే అప్పుడు నాకు నిశ్చయత ఉంది అని నేను నెమ్మదస్తుడిగా ఉంటానని చెప్పి, కాసేపు అయిన తర్వాత ఆ షెడ్ దగ్గరికి పోయి చూస్తే ఖచ్చితంగా 10 గొర్రెలే అక్కడ ఉన్నాయి. ఆయనకి కొంత ధైర్యం వచ్చినట్టు, కొంత ఊరట వచ్చినట్టు అనిపించింది. అంతటితో సరిపెట్టుకోకుండా మరొక మాట చెప్పాడు, దేవా ఇప్పుడు ఇంతే కాదు, ఇంకొకసారి నాకు సహాయం చేయి, అవతల మూలన ఇంకొక షెడ్ ఉంది, ఈసారి ఈ 10 కాకుండా ఇంకొక 10ని అక్కడ ఆ షెడ్లో నాకు చూపించు, అప్పుడు నీవు నాకు నిజంగా ఉన్నావని, సహాయం చేసావని, నిశ్చయతనిచ్చావని నేను ఇక నిమ్మకుండి ఊరుకుంటానని చెప్పాడు. కాసేపటి అక్కడ పోయి చూస్తే అక్కడ కూడా ఆ షెడ్లో కూడా 10 గొర్రెలే ఉన్నాయి, ఇవి కాకుండా అక్కడ వేరే ఉన్నాయి. సో దాన్ని బట్టి కూడా అతడు కాసింత ఊరట చెందినట్టు అనిపించింది. ఇంకా ఆదివారం సేవకుడి దగ్గరికి పోయినప్పుడు, సంఘానికి పోయినప్పుడు సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగాడు, మరి ఇప్పుడు నీకు నిశ్చయత వచ్చిందా, నీవిప్పుడు క్షేమంగా మరి సురక్షితంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా అన్నప్పుడు ఆయన అన్నాడు, ఎందుకో కానీ నాకు ఈ 2 అనుభవాల గుండా కాసింత ఊరట వచ్చినట్టు అనిపించినప్పటికీ నాకు నిజంగా ఆత్మకు కావలసినటువంటి ధైర్యము, ఆత్మకు కావలసినటువంటి స్థిరత్వం ఇంకా లభించలేదు, కానీ దేవుడి వాక్యము ద్వారా నాకు అది ఈ పూట లభించినట్టు అనిపించింది, దేవుని వాక్యము ద్వారా నాకు లభించింది. సో నేను అనుకున్నది, నేను మరి దేవుడి దగ్గర వేడుకొని పోయి ఆ షెడ్యూల్లో చూసిన దానికన్నా ఎక్కువ భరోసా, లేకపోతే ఎక్కువ నిశ్చయత దేవుడి వాక్యము ద్వారా నాకు లభించినట్టు అనిపిస్తోంది. సో ఈ సేవకుడు ఏమని రాస్తాడు పుస్తకంలో, అవును మనుషులు ఎన్నో రకాలైనటువంటి సూచనలను, సైన్స్ని అడుగుతారు, వాటి మీద వారి యొక్క నమ్మకత్వాన్ని కలిగి వాటిని బట్టి నిశ్చయంగా ఉండే ప్రయత్నం చేస్తారు, కానీ ఇవి ఏవి కూడా నమ్మదగినవి కావు. నమ్మదగినది దేవుడు, దేవుని యొక్క వాక్యము. ఆయన వాక్యము నిరంతరము నిలుచును, అండ్ ఆయన వాక్యము ఎంతైనా నమ్మదగినది. ఆయన వాక్యము ద్వారానే మనకు నెమ్మది నిరీక్షణ, ఎందుకంటే వాక్యము ద్వారానే నిశ్చయత అనేది లభిస్తుంది. సో దస్ సేయత్ ద లార్డ్ అంటే యెహోవా సెలవిచ్చినదేమనగా అని పాత నిబంధనలో, మరి నూతన నిబంధనలో యేసు ప్రభు ఇట్ ఈస్ రిటన్ రాయబడినది అని ఆయన పలుకుట ద్వారా మరి దేవుడి వాక్యం యొక్క ప్రశస్తత, దేవుడి వాక్యం యొక్క ప్రయోజనం ఏంటో మనకి అర్థమవుతోంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యమును ఆధారం చేసుకున్నప్పుడే మనం నిజమైనటువంటి రక్షణ నిశ్చయతను కలిగి ఉండగలం. యోహాన్ సువార్తకే మనం ఒకవేళ వెళ్తే, యోహాన్ సువార్త 6:37 ఇంకో శక్తివంతమైనటువంటి వాక్యమును యేసు ప్రభు ప్రకటించాడు. John 6:37, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. సో తండ్రి ఎవరినైతే ఎలెక్ట్ చేస్తాడో, ఎన్నుకుంటాడో, వారిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు, ఆకర్షిస్తాడు. అండ్ వీరు యేసుక్రీస్తు దగ్గరికి నిజముగా వారు ఆయన యొక్క సిలువ కార్యమును విశ్వసించి వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసుతో ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన దగ్గరికి వచ్చినట్లు వారందరూ కూడా ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవ ప్రాప్తిని పొందుకుంటారు. అలాంటి వారు ఎన్నటికీ బయటికి త్రోసివేయబడరు అని ప్రభు చెప్తున్నాడు. సో దేవుడిలో కానీ, దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో కానీ, దేవుడి వాక్యంలో కానీ ఎక్కడా లోపం లేదు. ఒకవేళ లోపం ఎక్కడైనా ఉంది అంటే అది మానవుడిలో, మనలోనే ఉంది. నీవు నిజంగా యథార్థంగా ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి వస్తే నీవెన్నటికీ త్రోసివేయబడవు. నా ఇప్పుడు అది నీ మీద ఆధారపడి ఉంది. సింపుల్గా ఎవరైనా సరే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలిచాడు. సో ఆ యొక్క ప్రయాసను, ఆ భారమును, ఆ యొక్క ఘోరమైనటువంటి పాపిస్టు జీవితమును నీవు చీదరించుకొని దాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసు చెంత నీవు క్షమించబడి శుద్ధి చేయబడి నిమ్మలంగా ఆ యొక్క దయ్యములు పట్టినటువంటి వాడిని యేసు బాగు చేసిన తర్వాత వాడు ఏ రకంగా ఆయన పాదాల దగ్గర స్వస్థ చిత్తుడై కూర్చున్నాడని మార్క్ 5 చెప్తుందో,
ఆ ప్రకారం నీ ఉంటే నిన్ను ఆయన ఎన్నటికీ బయటికి త్రోసి వేయడు. ఆయన వచ్చిందే నిన్ను వెతికి రక్షించడానికి, ఆయన వచ్చిందే నీకు కాపరిగా ఉండడానికి, ఆయన వచ్చిందే నీకు నిత్య జీవమును అనుగ్రహించడానికి, సమృద్ధి గల జీవమును ఇవ్వడానికి. ఆయన ఎందుకు తోసేస్తాడు? సో ఈ నిశ్చయత వాక్యము ద్వారా మనకు కలుగుతోంది. కనుక దాన్ని బట్టి మనము దేవుడికి ఎల్లప్పుడూ రుణస్థలమై ఉన్నాము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ అష్యూరెన్స్ అండ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ గివ్ అస్ అష్యూరెన్స్. దేవుని వాక్యము, దేవుని వాగ్దానములు మనకు గొప్ప నిశ్చయతను అనుగ్రహిస్తాయి. ఇంకొక వచనాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 5:24. John 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెరీలీ వెరీలీ ఐ సే అంటూ యు అని అంటాడు ప్రభు. అంటే ఎంత కరాఖండిగా, ఎంత ఖచ్చితంగా, ఎంత నిశ్చయంగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. దాన్ని బట్టి మనము 100% కన్నులు మూసుకొని ఆయన మాటను నమ్మొచ్చు. దీని గురించి కూడా మీరు ఇంకా నింపాదిగా ధ్యానించండి. John 5:24ని, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అని ప్రభువే చెప్పాడు. సో మొదట దేవుడి వాక్యం ద్వారానే మనకి ఈ యొక్క నిశ్చయత అనేది కలుగుతుంది. రెండవది ఏంటి అంటే అష్యూరెన్స్ బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అష్యూరెన్స్ బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా లేక పునరుత్థానమును బట్టి మనకు దేవుడు నిశ్చయతను కలుగ చేస్తాడు. అపోస్తల కార్యములు 17:31 చదువుతున్నాను. Acts 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి దేవుని యొక్క వాక్యములో రాయబడింది. నా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము లేకపోతే రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది ఇటర్నిటీ పాస్ట్ నుండి ఇటర్నిటీ ఫ్యూచర్ వరకు, అంటే గతములో శాశ్వత కాలము నుండి భవిష్యత్తులో శాశ్వత కాలం వరకు, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు మానవ చరిత్రలో జరిగినటువంటి అత్యున్నతమైనటువంటి మరి అద్భుతమైనటువంటి కార్యము అని చెప్పొచ్చు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమునకు సాటి అయినది, దానితో పోటీ పడేది, దానికన్నా మేటి అయినది మరొకటి లేనే లేదు. హ్యూమన్ హిస్టరీలో ఎన్నటికీ ఉండనే ఉండదు. సో ఇంత గొప్ప కార్యమును దేవుడు తన ఉద్దేశానుసారంగా చేశాడు. యేసుక్రీస్తు యొక్క నరావతారము మరి ఆయన యొక్క పాప రహితమైనటువంటి జీవితము, పవిత్రంగా 33.5 సంవత్సరాలు జీవించుట, తరువాత ఆయన మన కొరకు సిలువలో బలియాగముగా మారుట, ఆయన పవిత్ర దేహమును గాయములకు అప్పగించుట, ఆయన పవిత్ర రక్తమును శుద్ధి కొరకు చిందించుట, ఆయన ప్రాణమును మన కొరకు మనకు బదుల విడిచుట, చనిపోవుట, సమాధి చేయబడుట, 3వ రోజున తిరిగి లేపబడుట. దేవుడు ఆయనను తిరిగి లేపాడు. మృతుల్లో నుండి ఆయన్ని దేవుడు లేపాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేది బైబిల్ మనకు చెప్తున్నటువంటి ఒక హిస్టారిక్ ఫ్యాక్ట్, హిస్టారిక్ ట్రూత్, అంటే చారిత్రాత్మకమైనటువంటి వాస్తవము, చారిత్రాత్మకమైనటువంటి సత్యం. యేసుక్రీస్తు మరణము నుండి, సమాధి నుండి సాతానును జయించి, పాపమును జయించి ఆయన తిరిగి లేచాడు. కనుక దేవుడి యొక్క ఉగ్రత సమాధానపరచబడింది అండ్ పాపము క్షమించబడింది, అపవాది ఓడించబడ్డాడు, మరణము ఓడించబడింది, సమాధి ఓడించబడింది అండ్ మానవులందరికీ ఒక గొప్ప రక్షణ అనుభవమును ఆయన అనుగ్రహించడానికి మార్గము సుగమమైంది. సో యేసు ప్రభు యొక్క పునరుత్థానము ఇంత శక్తివంతమైంది. ఎవరైనా సరే క్రిస్టియన్ అవ్వాలంటే వారు క్రీస్తు యేసు పునరుత్థానుడయ్యాడు అని విశ్వసించక తప్పదు. Either you accept Jesus, the risen Jesus, or you reject the risen Jesus. And prapanchamlo duradrushtavasattu prasthutamu mari kotla mandi vere anya matalaku sambandhinchina varu Yesu punaruthanamunu nammuta ledu ganuka dani gurinchi vaadistu vastunnaru ganuka dani gurinchi aneka rakala aakshepanalu chestunnaru ganukane varu inka naasana margamlone unnaru. ఒక్కవేళ వారు క్రీస్తు యేసు యొక్క పునరుత్థానాన్ని అంగీకరించగలిగితే
బైబిల్లో ఇతర విషయాలు ఏవైతే వారికి పజిల్స్ గా అనిపిస్తున్నాయో అవన్నీ కూడా వాటి వాటి ప్లేసుల్లో పడిపోతాయి. ఎందుకంటే ద పివటల్ ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఏంటంటే ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో అది తలమానికమైంది. దాన్ని నమ్మినప్పుడు ఇక నేను కంప్లీట్ నిశ్చయతతో ఉండగలను. నా గతం గురించి కానీ, నా భవిష్యత్తు గురించి కానీ, నా ప్రస్తుతం గురించి కానీ నాకు ఏ రకమైనటువంటి అనుమానము, ఏ రకమైనటువంటి ఆందోళన, ఏ రకమైనటువంటి భయము, ఏ రకమైనటువంటి పీడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నా ప్రభు సజీవుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, భూమి అందు ఆకాశమందు సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను కాస్తున్నాడు, ఆయన నాకు క్షేమానికి ఆధారమయ్యున్నాడు అనేటువంటి ధైర్యంతో కూడినటువంటి నిశ్చయత నన్ను ఎంత చక్కగా, ఎంత బలంగా, ఎంత కుదురుగా, ఎంత స్థిరంగా, ఎంత విజయోత్సాహంతో, ఎంత ఫలభరితంగా ఉంచగలుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ రకంగా దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో మీరే ఈ రకమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తారు. మన యొక్క క్రైస్తవ జీవితం అంతా కూడా మనము విశ్వాసము మీద ఆధారపడి జీవిస్తాం. వి బేస్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ ద ఫెయిత్ దట్ హస్ బీన్ గ్రాంటెడ్ టు అస్ బై గాడ్. వి డు నాట్ బేస్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్. మన మానవ సంబంధితమైనటువంటి అనుభూతుల మీద మన క్రైస్తవ జీవితాన్ని మనము ఆధారము చేయము. విచారం ఏంటంటే అండ్ దుఃఖకరమైనటువంటిది అండ్ తప్పు అని చెప్పడానికి మరి చాలా చాలా బలంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, సో కాల్డ్ క్రిస్టియన్స్, చాలామంది క్రిస్టియన్ సర్వెంట్స్, క్రిస్టియన్ సెయింట్స్, సేవకులు అండ్ పరిశుద్ధులు ఇద్దరు కూడా ఆయా సమయాల్లో వారు ఫెయిత్ కన్నా ఎక్కువ ఫీలింగ్ మీద ఆధారపడతారు. వారి లోపల వారికి అనిపించే దాని మీద ఆధారపడతారు, దేవుడు ప్రకటించే దాని మీద కాదు, దేవుడు మనకు రాయించిన దాని మీద కాదు. సో దాన్ని బట్టి ఏం చేస్తారు, ఇక అనేక రకాలైనటువంటి అనుభవాల గుండా వారు పోవాల్సి వస్తుంది. అది అనవసరం. అది దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి విషయము కానే కాదు. డిఎల్ మూడీ దగ్గరికి ఒకసారి ఇలాంటి ఒక క్రైస్తవ విశ్వాసి వచ్చి ఆయనతో చెప్పాడు, డిఎల్ మూడీకి చెప్పాడు, నేను మరి రక్షించబడినట్లు నాకు అనిపించట లేదు, అది నన్ను తినేస్తోంది, ఆ చింత నన్ను బాగా బాధ పెడుతోంది అన్నప్పుడు డిఎల్ మూడీ అతన్ని మరొక ప్రశ్న అడిగాడు, వాజ్ నోవా సేఫ్ ఇన్ ది ఆర్క్, నోవా ఆ యొక్క ఓడలో సురక్షితముగా ఉన్నాడా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి వెంటనే అవును అని చెప్పాడు. ఆ వ్యక్తి నోవా ఓడలో సురక్షితముగా ఉన్నాడు అని చెప్పినప్పుడు డిఎల్ మూడీ తర్వాత ప్రశ్న అడిగాడు, వెల్ వాట్ మేడ్ హిమ్ సేఫ్, హిస్ ఫీలింగ్ ఆర్ ది ఆర్క్. సో అతన్ని ఏది సురక్షితంగా ఉంచింది, అతని లోపల ఉన్నటువంటి అనుభూతి లేకపోతే అతడు ఉన్నటువంటి ఓడ? వెంటనే అవతల వ్యక్తి చెప్పేశాడు ఓడ అని. సో అప్పుడు అతనికి కనువిప్పు కలిగింది. అప్పుడు అతడు ఎంత మూర్ఖంగా ఆలోచించాడు, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు అన్నది గ్రహించి తన తప్పు ఒప్పుకొని లెంపలేసుకున్నంత పనిచేసి ఈ మాట చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ మై ఫీలింగ్, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ సేవ్స్ మీ. నన్ను రక్షించేది నాలో ఉన్నటువంటి ఫీలింగ్ కాదు, నా అనుభూతి కాదు, యేసుక్రీస్తు నన్ను రక్షిస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తులోనికి వచ్చినప్పుడు మనము సురక్షితంగా ఉన్నాం. నిశ్చయతతో మనము ప్రతి దినము, ప్రతి రాత్రి, మన వారము, మన మాసము, మన సంవత్సరములు జీవించటకు దేవుడు ఎంత ఏర్పాటు చేశాడు చూడండి. సో డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్, జస్ట్ డిపెండ్ ఆన్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద రిజన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటి సత్యమును నమ్మి ఆయన మీద ఆధారపడి జీవిస్తే అతి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారు. ఇక మూడవది ఫైనల్ పాయింట్ ఏంటంటే, అష్యూరెన్స్ కమ్స్ త్రూ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అష్యూరెన్స్ కమ్స్ త్రూ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిశ్చయత అనేది పరిశుద్ధాత్మ యొక్క కార్యము వలన, కార్యమును బట్టి మనకు కలుగుతున్నది. రోమీలకు రాసినప్పుడు 8:16 అపొస్తలైనటువంటి పౌలు ఈ మాట రాశాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మన తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. నా మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు వాక్యం ప్రకారం మీ జీవితాన్ని మీరు మరి కట్టుకోవడం మొదలుపెట్టి క్రైస్తవ భక్తి జీవితంలో మీరు దేవుని వాక్యానుసారంగా నడవడం ప్రారంభించినప్పుడు తప్పకుండా మీకు ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ఏంటంటే, గతంలో క్రీస్తులోనికి రాక మునుపు మీరు శరీరమును అనుసరించి నడిచారు,
కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆత్మను అనుసరించి నడుచుట ప్రారంభిస్తారు. శరీరాన్ని అనుసరించి నడిచినప్పుడు శరీర కార్యములన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఆత్మను అనుసరించి నడిచినప్పుడు ఆత్మ ఫలములన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. నా ఇప్పుడు ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారికి ఆత్మ ఇచ్చిన సాక్ష్యము బలమైనదిగా వారి హృదయంలో వారి జీవితంలో సుస్థిరంగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా పరిశుద్ధాత్ముడు మీకు ఈ విషయమును గురించి సాక్ష్యమిస్తూనే ఉంటాడు. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్. యువర్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్ ఈజ్ ది ఆల్ మైటీ, హీ ఈజ్ ది ఆమ్నిషియంట్, హీఈస్ ది ఆమ్నిప్రెజెంట్, హీఈస్ ది ఆమ్నిపోటెంట్ అండ్ ది ఓన్లీ గాడ్ అని, అంటే పరలోకమందున్నటువంటి నీ తండ్రి ఆయనే సర్వశక్తుడు, ఆయనే సర్వవ్యాపి, ఆయనే సర్వజ్ఞాని, ఆయనే మరి ఏకైక దేవుడు అనేటువంటి సాక్ష్యాన్ని పరిశుద్ధాత్ముడిస్తుంటాడు. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని బిడ్డవు అనేటువంటి సాక్ష్యాన్ని ఇస్తుంటాడు. ఇది మనల్ని ఆదరించడానికి, అలాగే ఇది మనము పాపములో పడకుండా శోధనకు గురి కాకుండా నివారించడానికి రెండు రకాలుగా కూడా పరిశుద్ధాత్ముడు మనలో చేసేటువంటి ఒక అద్భుతమైన పరిచర్య. అమేజింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఈ టెస్టిమనీ నీకుందా లేదు అంటే ఐదర్ నువ్వు నిజంగా రక్షణ పొందలేదు, లేకపోతే రక్షణ పొందినా ఇంకా నీవు శరీరానుసారంగానే నడుస్తున్నావు, ఆత్మ అనుభవము నీకు ఇంకా ప్రారంభం అవ్వలేదు. కనుక అది నీవు చెక్ చేసుకోవాలి, నీవు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రైస్తవులు 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో వారి జీవితంలో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని, ధీటుగా ఎదుర్కొని, వారు ధైర్యముతో సాహసముతో ప్రాణార్పణలు చేసి దేవుణ్ణి మహిమపరిచారు. అనేకులకు వారు మార్గదర్శులుగా మారారు. కారణం ఏంటంటే వారి లోపల పరిశుద్ధాత్ముడు వారికి చేసిన పరిచర్య. ఒక వచనము లేక రెండు వచనాలు ఇక్కడ నేను చదువుతాను. 1 Thessalonians 1:5-6, 1 Thessalonians 1:5-6. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. సో సంపూర్ణ నిశ్చేతతో వారికి వాక్యము వినిపించబడింది. కనుక దాన్ని వారు గైకొనుట చేత పరిశుద్ధాత్మ వలన వారికి పరిచర్య జరిగింది. గొప్ప ఆనందాన్ని వారు గొప్ప ఉపద్రవంలో అనుభవించగలిగారు. అండ్ ఆ టైంలో పౌలు బృందాన్ని, ప్రభు అయిన యేస్సును పోలి వారు నడుచుకోగలిగారు. సో ఎంత బాగుందో చూడండి. క్రిస్టియన్ లైఫ్లో పెను మార్పులు వచ్చినప్పుడు, హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, మరి పోరాటాలు అండ్ అనేక రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందుల గుండా మనం పోవాల్సి వచ్చినప్పుడు లోపల నుండి పరిశుద్ధాత్ముడు మనల్ని పటిష్టపరుస్తూ మనం దేవుడి పిల్లలమని, మనము దేవుడి కొరకు జీవించుటకు ఉన్నతమైనటువంటి ఆ జీవన విధానం కొరకు పిలువబడి ఉన్నామని ఆయన జ్ఞాపకం చేస్తూ మనల్ని బలోపేతం చేస్తూ నడిపిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా మనం ఆ జీవితాన్ని జీవించగలం. ఒక పెద్ద ఆయన, వృద్ధుడు మరియు ఒక దైవ సేవకుడు, హ్యారీ ఐన్సైడ్ అనేటువంటి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కాసేపు మాట్లాడిన తర్వాత చెప్పాడు, నేను రక్షించబడ్డానా లేనా నాకు ఇంకా తెలియదు, నాకు ఆ యొక్క నిశ్చయత లేదు. ఈరోజు నేను దాన్ని పొందుకునేంత వరకు ఇక్కడి నుండి కదలను, వెళ్ళను, ఎందుకంటే నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు, కానీ పోయే ముందు నాకు నిశ్చయత లేకుండా ఉండడం ఏమీ బాగా లేదు అని చెప్పినప్పుడు, మరి ఒక భక్తుడు, ఐన్సైడ్ అనేటువంటి భక్తుడు ఆయనతో మాట్లాడుతూ ఆయనకి ఒక మాట చెప్పాడు, ఒకవేళ ఒక దేవుని దూత స్వయంగా వచ్చి మీకు ఈ విషయాన్ని ప్రకటిస్తే మీకు నిశ్చయత కలుగుతుందా? వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడు, దేవుని దూత మంచిగా కరెక్ట్గానే చెప్తాడు, కనుక నేను నమ్మొచ్చు, అది నాకు నిశ్చయతను కలిగిస్తుంది, దాన్ని బట్టి నేను నిలకడగా ఉండొచ్చు అన్నప్పుడు, మరి హ్యారీ ఐన్సైడ్ ఇంకొక మాట చెప్పాడు, సరే ఈరోజు దేవుడి దూత వచ్చి మీకు ఆ రకంగా చెప్పిన తర్వాత మీకు నిశ్చయత వస్తుంది, రేపు మీరు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, అంటే లోకము నుండి నిష్క్రమించాల్సిన సమయం వచ్చినప్పుడు, మీ మరణ పడక మీద చివరి శ్వాసలు మీరు తీసుకుంటున్నప్పుడు సడన్గా మీ పక్కకి సాతాను ప్రత్యక్షమై ఆ రోజు నీకు నిశ్చయతను కలిగించుటకు వచ్చినటువంటి దూతను, వెలుగు దూత వేషమును వేసినటువంటి వాడను నేను అని చెప్పాడు అనుకోండి,
అప్పుడు మీరేం చేస్తారు అంటే అమ్మో అని ఆయన ఒక్కసారి ఉలిక్కి పడినట్టు భయపడిపోయాడు. సో ఆయన అప్పుడు గ్రహించాడు, నేను దేనిని ఏ దూతను దేనిని నమ్మలేను అని. పౌలు భక్తుడు కూడా అందుకే గలతీ సంఘానికి చెప్పాడు, పరలోకము నుండి వచ్చినటువంటి ఒక దూత మేం ప్రకటించినటువంటి సువార్తకు భిన్నమైన సువార్త ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అని. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నమ్మాల్సింది దేవుణ్ణి, మనం నమ్మాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తుని, మనం నమ్మాల్సింది దేవుని వాక్యాన్ని, మనం నమ్మాల్సింది పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు తానే స్వయంగా ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని, అండ్ ఆయన వ్యక్తిగతంగా మన ఆంతరంగిక జీవితంలో చేస్తున్నటువంటి పరిచర్యను కార్యమును. బయట నుండి ఏవి కూడా మనకు అవసరం లేదు, ఆంతరంగికంగా దేవుడు వీటన్నింటినీ మన కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన వాక్యము మన లోపలికి విశ్వాసాన్ని కలిగిస్తుంది, ఆయన వాక్యము నిరీక్షణిస్తుంది, ఆయన వాక్యము నిశ్చేతనిస్తుంది. ఆ కుమారుడైనటువంటి యేసునందు నీవున్నప్పుడు ఆయన నీ అందుంటాడు, అండ్ దేవుని ఆత్మ నీలో నీతో ఉన్నాడు, నీకు నిరంతరము సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఈ అద్భుతమైనటువంటి జీవన విధానానికి ప్రభు మనల్ని పిలిచాడు. సో ఒక భక్తుడి ప్రకారము బయట క్రైస్తవ లోకంలో మూడు కోవలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు, త్రీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు క్రిస్టియానిటీలో. వారు ఎవరు? వారు మరి యొక్క రక్షణ నిశ్చయత విషయంలో మూడు రకాలుగా ప్రవర్తిస్తారు. మొదటిది ఏంటి? దోజ్ హూ ఆర్ సెక్యూర్ బట్ నాట్ ష్యూర్. మొదటి కోవకు సంబంధించినటువంటి వారు భద్రపరచబడిన వారు కానీ నిశ్చయత లేనటువంటి వారు. రెండవ కోవకు సంబంధించిన వారు ఎవరు? సెకండ్ కేటగిరీ ఎవరు? దోజ్ హూ ఆర్ ష్యూర్ బట్ నాట్ సెక్యూర్. రెండవ కోవకు సంబంధించినటువంటి వారు మరి నిశ్చయతను కలిగి ఉన్నారు కానీ ఇంకా భద్రపరచబడని వారు. ఇక థర్డ్ కేటగిరీ, మూడవ కోవకు సంబంధించినటువంటి వారు ఎవరు? దోజ్ హూ ఆర్ సెక్యూర్ అండ్ ష్యూర్. ఎవరైతే భద్రపరచబడ్డారు అండ్ ఎవరికైతే నిజమైన రక్షణ నిశ్చయతను కూడా కలిగి ఉన్నారు. ఈ మూడు కోవలు. సో మొదటి కోవకు సంబంధించిన వారు నిజంగానే ప్రభు అయిన యేసును నమ్మారు, పాపక్షమాపణ పొందారు, రక్షించబడ్డారు, కానీ వారికి ఇంకా నిశ్చయత అనేది లేదు. కారణం, వాక్యము వారు సరిగ్గా తెలుసుకోకపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం, దాని గురించి వారు శ్రద్ధ వహించకపోవడం. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును ఆధారం చేసుకోకపోవడం, దాన్ని గొప్ప విషయంగా ఎంచకపోవడం, దాన్ని పట్టుకోకపోవడం. మూడవది, పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకోక, ఆయన ఇచ్చే సాక్ష్యాన్ని గ్రహించక, ఈ రకంగా ఉండడం కావచ్చు. రెండవ కోవకు సంబంధించినటువంటి వారెవరు? వీరెన్నడూ రక్షణ పొందలేదు, వీరెన్నడూ పాపక్షమాపణ పొందలేదు, వీరెన్నడూ యేసును నమ్మలేదు, వీరెన్నడూ మారు మనసుతో ఆయన పాదాల దగ్గర కన్నీరు విడవలేదు, కానీ చాలా జబర్దస్త్గా, తెలంగాణ భాషలో చెప్పాలంటే జబర్దస్త్గా నమ్ముతారు, మేము దేవుడి పిల్లలము, రేపు చస్తే పరలోకానికి పోతున్నామని. చాలా పెద్ద షాక్, మరి వారు తేరుకోలేని షాక్ వారికి అప్పుడు తగలబోతోంది. ఇది రెండవ కోవకు సంబంధించిన రక్షణ లేని వారు కానీ రక్షణ పొందామనుకునే మోసపోయినటువంటి వారు. ఇక మూడవ కోవకు సంబంధించిన వారు ఎవరంటే నిజంగా భక్తులు, నిజంగా పరిశుద్ధులు, నిజంగా దేవుని పిల్లలు, క్రీస్తు యేసు యొక్క శిష్యులు. వీరు నిజంగానే రక్షించబడ్డారు అండ్ రక్షణ నిశ్చయత వారికి ఈ మూడు రకాలుగా తెలుసు. దాన్ని అనుభవపూర్వకంగా వారు జీవిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఇతరులకు వారు మేలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ బేసిస్ అనేది మనం చూస్తున్నాం. ఆబ్జెక్టివ్ బేసిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మన రక్షణ అనేది మనకు సంబంధితమైనదిగా కాక మనకు అవతల బాహ్యముగా మరొక వ్యక్తి చేసినటువంటి దాని మీద ఆధారపడుంది. క్రీస్తు యేసు మన కొరకు సిలువలో చేసిన విమోచన కార్యమును బట్టి మనం రక్షించబడ్డాం. సో రక్షణ అనేది మనకు వెలుపల ఆయన విమోచకుడు చేసినటువంటి కార్యం, ఆబ్జెక్టివ్ బేసిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. రెండవది, సబ్జెక్టివ్ బేసిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్, ఇది మన లోపల నుండి మనము కలిగి ఉండాల్సినటువంటి విషయం. ఈ లోపల నుండి కలిగి ఉండాల్సినటువంటి విషయం ఏంటి? దేవుడిని, దేవుడి వాక్యాన్ని, దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, ఆయన చేసినటువంటి కార్యమును నేను నమ్ముట. మొదటి యోహాను ఒక్కసారి మీరు తిప్పితే 2:2 నేను చదువుతున్నాను. 1 John 2:2 ఏమనుంది? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు నా పాపములకు శాంతికరమై ఉన్నాడు అని నమ్మి ఆయన్ని ఆశ్రయిస్తానో, నేను ఆయన యొక్క రక్షించబడిన బిడ్డగా ఆయన ప్రసాదించేటువంటి ఆ గొప్ప పవిత్రమైన శాంతిని పొందుకుంటాను. అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటి? నా తోటి సహోదరులను, దేవుడి పిల్లలను, దేవుడు ప్రేమించిన పిల్లలను నేను కూడా ప్రేమించుటను బట్టి నేను రక్షించబడ్డాను అనేటువంటి నిశ్చయతలో నేను ఉండొచ్చు. ఇదే మొదటి యోహాను 3:14 1 John 3:14
మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సో ఎప్పుడైతే నేను బ్రదర్ని సిస్టర్ని ప్రేమిస్తానో అప్పుడే ఐ క్యాన్ బి ష్యూర్ అండ్ 100% ష్యూర్ దట్ ఐఎమ్ ఎ సేవ్డ్ పర్సన్, నేను నిజంగా రక్షించబడ్డాను, దేవుడి బిడ్డనయ్యాను అని నమ్మవచ్చు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎవడైతే తన సహోదరిని సహోదరుడిని ప్రేమించడో వాడు ఇంకా మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే వాడు ఇంకా వెలుగులోనికి రాలేదు, వాడు ఇంకా జీవంలోనికి రాలేదు, వాడు ఇంకా దేవుడి బిడ్డ అవ్వలేదు, వాడు ఇంకా రక్షణ పొందలేదు. ఇక మూడో విషయం ఏంటి, నా వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో నేను ఏ రకంగా నడుచుకుంటాను, నా ప్రవర్తన ఎట్లా ఉంటుందనే దాని గురించి మొదటి యోహాను 2వ అధ్యాయంలోనే 3 నుండి 5 వరకు చదువుతున్నాను. 1 John 2:3-5. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన్ని ఎరిగి ఉన్నామని ఎట్లా తెలుసుకుంటాం, ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన, ఆయన వాక్యానికి విధేయత చూపుట వలన, ఆయన ఆజ్ఞకు శిరస వహించి లోబడుట వలన. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. సో ఇది ఆబ్జెక్టివ్ బేసిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. సో బయట నుండి యేసు అనే విమోచకుడు నా కొరకు రక్షణ కార్యం చేశాడు, దేవుడికి స్తోత్రం, లోపల నుండి నేను రక్షించబడ్డాను అన్నదానికి ఆ ప్రభు అయిన యేసును నమ్మడము అండ్ నేను ఆయన వాక్యానుసారంగా నడవడము, ఆయన పోలిన సహోదరి సహోదరులను ప్రేమించడం, ఈ రకంగా నేను ఉన్నప్పుడు ఇక నాకు రక్షణ నిశ్చయత విషయంలో డోకా లేదు. అండ్ నేను ఎప్పటికీ దాని గురించి భయపడాల్సిన, బెదిరిపోవాల్సిన, బెంబేలెత్తాల్సిన అవసరము లేనే లేదు. ఇక ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే ఒక ముసలావిడ, ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆమె వృద్ధాప్యములో మరి మంచాన పడింది, ఆమె సంఘానికి రాలేని పరిస్థితి. సో సంఘం నుండి ఒక పరిశుద్ధుడు ఆమె కొరకు ప్రార్థన చేయడానికి ఆమెను చూసి పలకరించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె ఆ యొక్క మరణ యాతనలో ఉన్నప్పుడు ఆమె రకంగా అతనికి చెప్పింది, నేను ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవురాలిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నది ఆమె. సో అప్పుడు ఈ యొక్క సంఘం నుండి వచ్చినటువంటి క్రైస్తవుడు ఆమెను ఒక ప్రశ్న అడిగాడు, ఆర్ యూ ట్రయింగ్ టు బీ మిస్సెస్ వైట్, ఆమె పేరు మిస్సెస్ వైట్. సో ఆర్ యూ ట్రయింగ్ టు బీ మిస్సెస్ వైట్, మీరు మిస్సెస్ వైట్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్న వేసినప్పుడు ఆమె వెంటనే జవాబు ఇచ్చింది తడుముకోకుండా, ఏంటి, నో ఐ యామ్ మిస్సెస్ వైట్, నేను ప్రయత్నించట్లేదు ఎందుకంటే నేనే మిస్సెస్ వైట్ని. సో ఆయన రెండో ప్రశ్న అడిగాడు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మిస్సెస్ వైట్, మీరు ఎంతకాలంగా మిస్సెస్ వైట్గా ఉన్నారు. దానికి కూడా ఆమె తడుముకోకుండా జవాబు చెప్పింది, ఎవర్ సిన్స్ దిస్ రింగ్ వాజ్ పుట్ ఆన్ మై ఫింగర్, ఎప్పటి నుండైతే ఈ రింగ్ నా వేలికి తొడిగించబడిందో అప్పటి నుండి నేను మిస్సెస్ వైట్ని. మిస్టర్ వైట్ని పెళ్లాడింది కనుక, పెళ్లాడిన రోజున ఆయన రింగ్ పెట్టాడు కనుక అప్పటి నుండి నేను ఆయన భార్యని, నేను ఆయన భార్యగా ఉండడానికి నటించడానికి ప్రయత్నించాల్సిన అవసరమే లేదు, ఐఎమ్ హిస్ వైఫ్, నేను ఆయన భార్యని. సో అప్పుడు ఈ క్రైస్తవుడు అన్నాడు, దెన్ వై ఆర్ యూ ట్రయింగ్ టు బీ ఎ క్రిస్టియన్, అట్లాంటప్పుడు ఎందుకని క్రైస్తవురాలిగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు, ఎప్పుడైతే యేసు చేతిలో నీ ఖాళీ చేతిని పెట్టావో, ఆ బ్లెస్సెడ్ రిడీమర్స్ హ్యాండ్లో నీ ఎంప్టీ సిన్ఫుల్ హ్యాండ్ని పెట్టావో, దట్ డే యు హ్యావ్ బికమ్ హిస్, ఆ రోజే నీవు ఆయన దానం అయిపోయావు కదా, ఎందుకని క్రైస్తవురాలనుగా ఉండుటకు ప్రయత్నిస్తున్నావు. యు ఆర్ ఎ క్రిస్టియన్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, నీవు క్రీస్తునందుండి అండ్ క్రీస్తుని అందుంటే నీవు క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు. సో అదే నీ యొక్క గొప్ప ధన్యకరమైనటువంటి నిరీక్షణ, అదే నీ యొక్క నిజమైనటువంటి నిశ్చయత. సో దిస్ ఈజ్ ద బ్లెస్సెడ్ హోప్ అండ్ దిస్ ఈజ్ ది అష్యూరెన్స్ ఆఫ్ దట్ గ్రేట్ సాల్వేషన్ విచ్ అవర్ గ్లోరియస్ లార్డ్ జీసస్ హెస్ గివెన్ టు ఆల్ దట్ ఆర్ ఇన్ హిమ్. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు ఆ రకమైనటువంటి నిశ్చయతతో జీవించగలిగితే లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా, నీకు ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు ఎదురైనా, అవి మంచివి, చెడ్డవి, చేదైనవి, తీయనైనవి, రకరకాల లాభ నష్టాలతో కూడుకున్నవి ఏవైనా సరే వచ్చినప్పుడు నీవు చెక్కు చెదరవు, నీవు చంచల మనస్కుడిగా అటు ఇటు తొనికిసలాడవు, నీవు నీ యొక్క గురిని విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైనటువంటి యేసు మీదే నిలుపుతావు, నెమ్మదిగా ఉంటావు, నిరీక్షణతో ఉంటావు, నిశ్చయంగా ఉంటావు అండ్ దేవుడు నడిపిన రీతిలో నడుస్తూ ఉంటావు, దైవ ఆశీర్వాదాలు పొందుకుంటావు. సో ఈ నిశ్చయత నీకుందా, ఈ నిశ్చయత నీవు
ఈరోజు నుండే కలిగి ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తలంచు కళ్ళు మూసుకో. ఒక నిమిషం నేను నీకోసం ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడవైన మా దేవ, పరిశుద్ధుడవైన మా తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యమును ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ ప్రజలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారందరూ రక్షణ పొందినట్లు, రక్షించబడిన వారందరూ కూడా రక్షణ నిశ్చయతలోనికి వచ్చి బలమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించినట్లు చేయమని నా ఈరోజున. ఎవరెవరైతే రక్షణ నిశ్చయత లేక ఆందోళనతో ఉన్నారో, అనుమానాలతో ఉన్నారో, ఆయాసపడుతున్నారో, అలాంటి వారిని అందరినీ కనికరించండి, క్షమించండి, వారికి కనులు తెరవండి. అండ్ వారు క్రీస్తు నందు, క్రీస్తు విషయములయందు ఈరోజు విన్న వాక్య ప్రకారము వాటిని ఆధారము చేసుకుని వారు రక్షణ పొందిన వారిని గ్రహించి వారు జీవించి జయించుటకు సహాయము చేయమని, ఈ యొక్క రూపాంతరం ప్రేక్షకులందరినీ కూడా దీవించండి, వారికి ఉన్న ప్రతి అక్కర తీర్చి తృప్తిపరచండి. మరి ముఖ్యంగా ఈ చివరి గడియల్లో మీరు అక్కడ కొరకు సిద్ధపరచబడి మీ ఘనమైన నామమును వారు హెచ్చించున్నట్లు, ప్రకటించున్నట్లు, జీవించున్నట్లు సహాయము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఈ గొప్ప నిశ్చయతతో దీవించునుగాక. ఆమేన్.